గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈ ఉదయ కాల సమయంలో అందరికీ శుభోదయం. ప్రభునేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ఈ యొక్క అనుదిన వాక్యం అనేటువంటి కార్యక్రమానికి, డైలీ వర్డ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిదినం ఉదయం 6 గంటలకి ఈ యొక్క మెసేజెస్ ద్వారా అనేక మంది దీవెన పొందుతున్నారని మాకు తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొక వాక్యాన్ని కూడా దేవునిక సన్నిధిలో మనం ధ్యానిద్దాం. మలాకీ గ్రంథంలో నుండి 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదవాలని ఆశిస్తూ ఉన్నాను. మలాకీ 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకెండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వాక్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని నేను ఈరోజు మీతో మాట్లాడలేదు. కానీ మందిరములోనికి ఆహారం ఉండునట్లు 10వ భాగం అంటే ఏంటి? మరి ఇజ్రాయేలీలకి చెప్పినటువంటి వాగ్దానం, వాక్యాలు, అవన్నిటిని కూడా ఇప్పుడు ధ్యానించటం ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది షార్ట్ మెసేజ్ కనుక నేను 2వ భాగాన్ని ఫోకస్ చేయాలని ఆశిస్తూ ఉన్నాను. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదను. అంటే ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు అనేటువంటి టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకొక విధంగా మనం ప్రశ్నించాలంటే, ఇచ్చేది తిరిగి పొందట కొరకా, అంటే దేవునికి ఇస్తే మళ్ళా మనకి తిరిగి ఇస్తాడా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడికి వస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, మరి 2వ కొరింథీ 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయినని ఈ విషయమై చెప్పవచ్చును. దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వటం, దేవుని దగ్గర నుంచి పొందటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ప్రభు కోసం ఉత్సాహంగా మనఃపూర్వకంగా ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వాదాలు తప్పకుండా నిశ్చయముగా ఆయన కుమ్మరిస్తాడని మనం తెలుసుకోవాలి. దీనిని చేసి నన్ను శోధించండి అని చెప్పి ప్రభువు మనకి అభయాన్నిస్తూ ఉన్నాడు. ప్రభు ఆకాశ వాకిండ్లను ఎట్లా విప్పుతాడు, ఆయన దీవెనలు మనం ఎలా పొందగలం అని మనకు కొన్నిసార్లు సందేహం రావచ్చు. అయితే దేవుడు తప్పకుండా ఆయన వాగ్దానాలు నెరవేర్చేటువంటి దేవుడు. ఇవ్వుడి మీకు ఇవ్వబడును అనేటువంటిది తప్పకుండా నెరవేరుస్తుందని మనం తెలుసుకోవాలి. ఇది ప్రత్యేకించి క్రైస్తవులకి నేను చెప్తున్నటువంటి విషయం. క్రైస్తవులుగా మనం 10వ వంతు ఇవ్వాలి. దేవునికి ఇచ్చి ధారాళంగా ఇచ్చి సంతోషంగా ఇచ్చి, కృత నిబంధన ప్రకారంగా అయితే నాట్ ఓన్లీ టైత్, కేవలం 10వ వంతు కాకుండా ధారాళంగా మనం ఆశీర్వదించబడిన కొలది, మనము పొందిన కొలది దేవునికి ధారాళంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నామని నేను ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. గొప్ప ప్రసంగికుడు, సువార్థికుడైనటువంటి టిఎల్ ఆస్బాన్ అనేటువంటి వ్యక్తి 1923 నుంచి 2013 వరకు ఉన్నటువంటి కాలంలో మంచి సేవ చేసినటువంటి వ్యక్తి. ఆల్మోస్ట్ 6 డెకేడ్ అంటే 60 సంవత్సరాల వరకు కూడా దేవునిక సేవని అద్భుత రీతిగా జరిగించినటువంటి వ్యక్తి. ఒక్లహోమాలో నుండి ఆయన ఎంతో పరిచర్య చేసినటువంటి వ్యక్తి. ఆయన ప్రభు సేవలో ఎంతో ధనాన్ని విస్తారంగా వెచ్చించి విశ్వాసపు విత్తనాలు విత్తేవాడట. అంటే వాక్యం ప్రకటించడం కోసం తనకున్నటువంటి ధనాన్ని మొత్తం వెచ్చించేటువంటి వాడు. ఒకప్పుడు ఆయన మరి నెలవారీగా కట్టాల్సినటువంటి వాయిదాలు కట్టడానికి, తన కారుకి కట్టడానికి కావాల్సిన డబ్బులు కేవలం 14 డాలర్లు కావాల్సి వచ్చినాయి. మరుసటి దినమున ఆ రాత్రి ఆయన ఎంతో ప్రార్థన చేసి, ప్రభువా నన్ను మరి అడగమని చెప్పావు కదా, ఇచ్చి మరి శోధించమని చెప్పావు కదా, ఆకాశ వాకిండ్లు విప్పుతానని చెప్పావు కదా అని చెప్పి ఆయన వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేసి ఆయన పడుకున్నాడట. ఉదయం లేచేసరికే ఆయన చిందరవందరగా పడినటువంటి డాలర్స్ని చూసి ఆశ్చర్యపోయాడట. వాటన్నింటిని పోగు చేసుకొని ఎన్ని అని లెక్కేస్తే కరెక్ట్గా 14 డాలర్స్
ఆయనకి కావాల్సినంత అక్కడ సిద్ధపరచబడ్డాయి. మరి ఎలా వచ్చినాయో తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు. కానీ దేవుడు అద్భుత రీతిగా ఆయన జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేశాడు. అంటే అందరికీ అలా జరుగుతుందని కాదు, దేవుడు లాటరీలాగా మనం ఇస్తే ఆయన మళ్ళీ మనకు తిరిగిస్తాడనేటువంటిది కాదు. మనం గ్రహించాల్సింది మన అవసరతలు దేవుడు తీరుస్తాడనే విషయాన్ని గ్రహించాలి. ధారాళంగా ఇవ్వండి, దేవునికి ఇచ్చిన కొలది ఆయన మరలా మనకి తిరిగిస్తాడు. అంటే ఆయనకి ఇస్తేనే మనకి ఇస్తాడనేటువంటిది కాదు, ఆయన మనకి తప్పకుండా ఇచ్చేటువంటి దేవుడు. ఇచ్చిన కొలది దేవునికి ఇవ్వటం ద్వారా ఆశీర్వాదించబడతాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ధనవంతులు అవడం కోసం మనం ఇచ్చి మళ్ళా ధనము సంపాదించుకోవటం కోసం కాదు, దేవుడు ధనవంతులను చేయటం కోసం కాదు, దేవుడిని మనము సంపూర్తిగా నమ్మి ఆయన మీద ఆధారపడటం కోసం దేవుడు మనకి ఇచ్చేటువంటి అద్భుతాలు మనకు తప్పకుండా చేస్తాడు. కనుక మనం ఇచ్చి దేవుని దగ్గర నుంచి పొంది ఆశీర్వాదాలు పొందాలి. బై ది వే, మనం ఇచ్చేటువంటిది కూడా దేవుడు ఇచ్చినటువంటిది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ప్రభు పని కోసం, సేవకుల కోసం, దేవుని యొక్క సేవని ముందుకు కొనసాగించటం కోసం, అనేక మంది అవసరతలు తీర్చడం కోసం తప్పకుండా ధారాళంగా మనం ఇచ్చి దేవుని యొక్క దీవెనలు మనం పొందాల్సినటువంటిదిగా నేను కోరుచు ఉన్నాను. మరొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. సారెపతి విధవరాలు తన యొక్క కుమారుడితో పాటు చివరి రొట్టె అప్పం చేసుకొని తిని చనిపోవాలని అనుకుంది. కానీ సేవకుడు వెళ్ళాడు, ఆమెను అడిగాడు, అమ్మా నాకు నీళ్ళు ఇస్తావా? నీళ్ళు తీసుకురాబోతుంటే తినటానికి ఏమైనా ఉందా తీసుకురమ్మన్నాడు. కొద్దిగా పిండి ఉందయ్యా, మరి దాన్ని తిని మేము చనిపోదాం అనుకుంటున్నాం ఈ కరువు కాలంలో, అంటే నాకు అప్పం ఇస్తావా అని చెప్పాడు. ఆమె సరేలే అని చెప్పి అప్పాన్ని తీసుకురావడానికి వెళుతూ ఉంటే మొట్టమొదటి అప్పం ఇవ్వమన్నాడు. ఆమె విధేయత చూపించింది, దేవుడి సేవకుడని బహుశా గుర్తించిందేమో. మొట్టమొదటి అప్పం తెచ్చి ఆయనకి ఇచ్చింది. కరువు కాలం అంతా కూడా పోషించబడింది. ఒక విధంగా మానవ రీతిగా మనం చూస్తే అదేంటి, సారేపతిలో ఉన్నటువంటి విధవరాల దగ్గరికి వెళ్ళటం ఏంటి, కరువు కాలంలో వెళ్ళటం ఏంటి, లేని సమయంలో ఆమెను అడగటం ఏంటి అనే ప్రశ్నలు వస్తాయి. లేని సమయంలోనే ఆమె విధేయత చూపించి ఇచ్చినప్పుడు దేవుడు కరువు కాలం అంతా కూడా పోషించాడు. దేవునికి ఇస్తే నువ్వు తప్పకుండా పొందుతావు, తప్పకుండా దీవెనలు పొందుతావని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తాడు. నీకు కూడా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ ఈ వాక్య ప్రకారంగా దేవునికి ధారాళంగా ఇవ్వండి. ఎక్కడివ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటిది మరొక సబ్జెక్టు. కానీ ఇవ్వటం అనేటువంటిది నేర్చుకోండి, తప్పకుండా దేవుడు మీకు ధారాళంగా అనుగ్రహిస్తాడు. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమతండ్రి పరిశుద్ధుడా, క్రైస్తవులుగా మీ సన్నిధిలో మీ వాక్యానికి విధేయత చూపించు. మేము ఇవ్వటం ద్వారా మీ దగ్గర నుంచి మేము పొందుకొని దీవెనలు పొందే కృపను అనుగ్రహించండి. మీరిచ్చిన ధనములో నుంచి మీకు విధేయత చూపిస్తూ మీ అందు నమ్మిక ఉంచి నీ వాక్యానికి విధేయత చూపించి మేము ఇచ్చువారిగా ఉండడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, మా జీవితం సమృద్ధి జీవితంగా ఉండడానికి మీరు సహాయం దయచేసి నడిపించమని. ఇప్పటివరకు ఇచ్చేటువంటి అలవాటు లేకపోతే, అలాంటి జీవన శైలి లేకపోతే ఇచ్చేటువంటి వారిలో మమ్మల్ని అందరి నుంచి నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామపట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము ద్వారా మీరు దీవించబడితే, ఆశీర్వదించబడితే మాకు తెలియజేయండి. 9000776457కి మీరు ఫోన్ చేసి మాతో మాట్లాడవచ్చు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయచ్చు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ మీరు ఆశీర్వదించబడితే అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి వారి కూడా ఆశీర్వదించబడటానికి కారకులు మీరు అవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. సీ యూ టుమారో.